राजकीय కుటుంబం నుంచి వస్తా కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు జిల్లాకి గాని గ్రామానికి గాని మండలానికి గాని ఎటువంటి ప్రజా శ్రేయస్సు కోసం జరుగుతున్న కార్యక్రమాల్లో అన్ని పార్టీలు కలిసి పని చేసుకోవాలి ఇవాల కేంద్రం నుంచి నిధులు రాకపోతే తెలంగాణలో కోడిగుడ్డు కూడా పెట్టలేదు తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏమున్నదో మనం ప్రతిరోజు న్యూస్ లో చూస్తా ఉన్నాము సోషల్ మీడియాలో చూస్తాం కార్యక్రమాల అన్నిటి కూడా 60% 70% కేంద్రం నుంచి వచ్చిన నిధులు దాన్ని ఎటువంటి అవినీతి లేకుండా కార్యక్రమాలలో ఆ డబ్బుని వాడుకొని మంచిగా ఇంప్లిమెంట్ చేసి ఇటువంటి యువ సర్పంచులు ఉన్న గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి సర్పంచులు ఏ బి ఫామ్ల మీద గెలిచినోలు కాదు గ్రామస్తులు అందరూ కలిసి మీరు ఎన్నుకున్న సర్పంచ్ ఆయన ఏమి ప్రోటోకాల్ ని పక్కన పెట్టి పార్టీ వ్యవహారం కూడా చేస్తలేడు ఎవరు ఫోటోలు పెట్టాలనో పెడుతున్నాడు ఇక ఎంపీని ఆప్తము అరవింద్ ధర్మపురిని ఆప్తం అంటే మీ కేసీఆర్ నే మండవ ఇంటికి ఉరికిపిచ్చరం మేము నన్ను ఆపే తరము కేసీఆర్ కి కాదు ఎవోని పార్టీ ఎందుకు పార్టీ కూడా కానీ సర్పంచ్ బ్రహ్మాండమైన పార్క్ ఓపెనింగ్ చేసుకున్నారు సీసీ కెమెరాలు ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల సెక్యూరిటీ కోసం ఇక్కడ న్యాయనందిలో ఏమైందో మనందరికీ తెలుసు గ్రామంలో అటువంటి అగాయిచాలు కాకుండా గ్రామ ప్రజల సేఫ్టీ కోసము తమరు చేసిన సీసీ కెమెరాల వ్యవహారము అది ఏదైతే ఇనాగరేట్ చేసినో దానికి మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా అదే రకంగా ఈ దీని తర్వాత వైకుంఠ ధామం ఇనాగరేషన్ చేసి ఇవాళ అనేక కార్యక్రమాలు ఉన్నాయి ఇలా మంచి రోజు ఉన్నది చాలా కార్యక్రమాలు పొద్దున్న నుంచి నడుస్తూ ఉన్నాయి పెళ్లిళ్ళు అవన్నీ తిరుగుతూ ఉన్నాము కాబట్టి ఎక్కువ ప్రసంగించకుండా గ్రామ పంచాయతీ కొత్త బిల్డింగ్ కోసం నిధులు అడిగినారు ఇప్పుడు మా పరిస్థితి ఎట్లుందంటే గెలిచిన 6 నెలలకి కరోనా వచ్చే 6 నెలల వరకు మాకు ఎంపీ ల్యాడ్స్ వచ్చేని 6 నెలలు కాగానే ఎంపీ ల్యాడ్స్ మోడీ గారు బంద్ చేశారు 2 ఇయర్స్ కోసం బంద్ చేశారు కాబట్టి మాకు మొత్తం కొడితే 3-3.5 సంవత్సరాలు ఎంపీ ల్యాడ్స్ చేతికొస్తాయి కాన్స్టిట్యూయెన్సీ చాలా పెద్దది కానీ డిఫినెట్ గా 10 లక్షల రూపాయలు గన్నారం గ్రామానికి నేను ఎంపీ ల్యాడ్స్ నుంచి ఇస్తాను ఇక గ్రామీణ సడక్ యోజన దయచేసి మీరందరూ అడ్మినిస్ట్రేషన్ గురించిలో రోజు రోజువారీగా పాల్గొంటారు కాబట్టి 6 కిలోమీటర్లు మినిమం 6 ప్లస్ కిలోమీటర్స్ ఉండాలి అది ఆ లింక్ రోడ్ అదంతా చేసుకొని మీ గ్రామ లిటరేట్ల మీద దయచేసి రిప్రజెంటేషన్ పంపించండి గ్రామీణ సడక్ యోజనలో అది కూడా పెడతాం మార్కెట్ యార్డ్ షెడ్ కూడా అది కాంప్లెక్స్ చేస్తురా మార్కెట్ షెడ్ ఏదో అన్నారు దానికి కూడా నేను సహాయం ఎంపీ ల్యాడ్స్ నుంచి చేస్తాను అయితే మాకంతా మళ్ళా డబ్బు మొదలయ్యేది ఏప్రిల్ నుంచి మొదలవుతుంది రాగానే ఎట్లా మీకు యాక్టివ్ సర్పంచ్ని ఎన్నుకున్నారు నా ఎమ్మడ వాడి తీసుకుంటారు ఎట్లా కానీ ఇవాళ టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా గన్నారం గ్రామాన్ని మండలంలోనే కాదు జిల్లాలోనే కాదు రాష్ట్రం అంతా ఫేమస్ చేసింది నేషనల్ హైవేది నా దగ్గర రిప్రజెంటేషన్ వచ్చింది లాస్ట్ టైం వచ్చినప్పుడే నేను దినేష్ గారికి చెప్పిన ఏమేమి ఎఫ్ఐఆర్లు అయినాయి ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి చనిపోయిన వాళ్ళ డీటెయిల్స్ దెబ్బలు తగిలిన వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వమని చెప్పినను నాకు 3 రోజుల క్రితం ఆయన పంపడం జరిగింది ఇదే రకంగా మన బాల్కొండ
ప్రాంతంలో కూడా సిమిలర్ సమస్య అక్కడ కూడా నలుగురు చనిపోయిండ్రు యాక్సిడెంట్లు అనేకమైనయి అక్కడ గట్కరీ గారికి మొత్తం ఎఫ్ఐఆర్ లతో ఇచ్చే ఇయడం జరిగింది ఆయన ఇమిడియట్ గా శాంక్షన్ కూడా చేసిండు బైపాస్ అండర్ పాస్ సర్వీస్ రోడ్ అండర్ పాస్ రెండు కూడా సో మన ప్రాంతంలో కూడా ఖైదాలను వచ్చనే కాబట్టి నేను సర్పంచ్ మన మీరు చిన్న బృందం తీసుకొని వీడీసీ నుంచి కూడా రండి బడ్జెట్ సెషన్ లో కరోనా పరిస్థితిని బట్టి కరోనా పరిస్థితిని బట్టి నాతో కోఆర్డినేట్ చేయండి మిమ్మల్ని గట్కరీ గారి దగ్గర తీసుకుపోయి మనది కూడా శాంక్షన్ చేపిస్తా ఓకే కరోనా పరిస్థితిని చూసి వాళ్ళు కలుస్తున్నారు అంటే నేను ఫోన్ లో కోఆర్డినేట్ చేసుకుందాం సంతోషం 10 మంది సర్పంచ్లు వస్తే చాలా సంతోషం దగ్గర ఉండి తీసుకుపోయి గట్కరీ గారిని కల్పించి మన వినతి పత్రం ఇచ్చి మళ్ళా వాపస్ అవుతుంది చలి బాగుంటది స్వెటర్ లేసుకుంది తెచ్చుకో ఇక దీనికంటే రాజకీయం మాట్లాడడానికి మస్తు టైం ఉన్నది కనారాం గ్రామంలో మన లోక్సభ ఎన్నికల జరిగిన తక్కువ ఓట్లు వచ్చినాయట ఈయన వల్లనే తక్కువ ఓట్లు వచ్చినాయి అప్పుడు వేరే పార్టీలు ఉన్నాయి ఈసారి ఎక్కనే వచ్చినాయా లీడ్ తక్కువ వచ్చినట్టుంది 700 లీడ్ మరి ఏమే గన్నారం ప్రజలందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ నా వల్ల అయినంత సేవ మీకు నేను తప్పకుండా చేస్తాను మీకు ఎటువంటి సమస్య ఉన్నా దయచేసి సర్పంచ్ ద్వారా గాని వేరే వాళ్ళ ద్వారా గాని రండి తప్పనిసరిగా నా సహాయ శక్తిలో ప్రయత్నం చేస్తాను